ఓం నమో వెంకటేశాయ. మిమ్మల్ని ఎంతగానో అలరిస్తున్న శుభోదయం. మనం మాఘమాసంలో ఉన్నాం కనుక ఆ మాస వైశిష్ట్యాన్ని ఈరోజు కొంత తెలుసుకుందాం. వనర నీసు శివ యోగ మానస సరో వాసు శివ హేమ వాసు శివ వేద వేద్యు సేవ వేదాంత విభు సేవ పరమ పురుష పాద పద్మ సేవ. అత్యంత పవిత్రమైనటువంటి ఈ మాఘమాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి కలియుగ ప్రత్యక్ష దైవమై సకల మానవాళికి కొంగు బంగారంగా ఉంటూ కల్పవృక్షంలాగా అందరినీ రక్షిస్తున్నటువంటి ఆ గోవిందుణ్ణి పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ మాఘమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ మానవ జీవితం చరితార్థమవ్వాలి అనంటే ఒకే ఒక్క ఉపాయం ఉన్నది, అదేమిటంటే భగవత్ సేవ మాత్రమే. సేవ చేయాలి. సేవాభావమే ఈ లోకంలో ఈ పునః పునః జన్మ ఎత్తి ఈ మానవ జన్మలోనో అనేకానేక ఈ సంసార జన్మలలో కొట్టుమిట్టాడుతున్నటువంటి ఈ పరంపర యొక్క జన్మల చక్రం నుండి మనల్ని బయటపడవేయాలి అంటే ఒక్క భగవంతుడి యొక్క సేవా భాగ్యము మాత్రమే మనల్ని ఆ విధంగా బయటపడవేయగలదు. అందుకే అంటూ ఉన్నామండి, ఏది నిజమైనటువంటి సేవ అంటే చెప్తున్నారు, వనర నీసు సేవా. నీవు చేయాలంటే ఈ సకల విశ్వానికంతటికీ ప్రభువైనటువంటి వాడు ఈశుడైనటువంటి వాడి యొక్క సేవ చెయ్యి. ఆ సేవ నిన్ను మోక్షం దాకా తీసుకుని వెళుతుంది. ఇంకా చెప్తున్నారు, వనర నీసు సేవ యోగి మానస సరోవాసు సేవ. ఎవరి సేవ చేయాలో తెలుసా, వాడు ఎలాంటి వాడో తెలుసా? యోగి మానస సరోవాసు సేవ. యోగి మానస సరోవాసుడాయన ఎప్పుడు నిరంతరము కూడా హిమాలయాది గొప్ప గొప్ప పర్వతాలలో శేషాద్రి శిఖరముల వంటి చక్కనైనటువంటి పుణ్యధామములలో అడవులలో నిరంతరము కూడా తపస్సు చేసుకునేటువంటి వారికి, ఎప్పుడు భగవన్నామ సంకీర్తన చేసేటువంటి వారి యొక్క హృదయములు అనేటువంటి సరస్సులలో నివసించేటువంటి వాడు, అటువంటి వాడి యొక్క సేవ నీవు చేయాలి. అందుకే అన్నాం యోగి మానస సరోవాసు సేవ. ఇంకా ఎలాంటి వాడో తెలుసా, హేమవాసు సేవ. నిరంతరము కూడా బంగారములాగా మెరిసిపోయేటువంటి వాడు, ఎక్కడ చూసినా సరే బంగారపు వర్ణము కలిగినటువంటి వస్త్రములను ధరించి మనల్ని అందరినీ కూడా అనుగ్రహించేటువంటి వాడు, వాడినే మనం నిరంతరము కూడా సేవ చేయాలి. ఇంకా చెప్తున్నారండి, వేద వేద్యు సేవ వేదాంత విభు సేవ. వేద వేద్యుడు, ఒక్క వేదాన్ని మనం క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి అనంటే ఈ జన్మ సరిపోదు. ఎందుకంటే వేదము పూర్తిగానే ప్రస్తుత కాలంలో లేదు. ఒక ఋగ్వేద యజుర్వేద సామవేద అథర్వణ వేదాలలో కొన్ని శాఖలు మాత్రమే ఈ కాలంలో ప్రస్తుతం మిగిలి ఉన్నాయి. కొన్ని వేల శాఖల్ని మనం ఈరోజు కోల్పోయి ఉన్నాం. పోనీ ఉన్నటువంటి శాఖలలో ఒక్క శాఖని అధ్యయనం చేయాలి అంటే కనీసం 30-40 సంవత్సరాలు పడుతోంది కేవలం శబ్దరూపంలో ఉన్నటువంటి వేదాన్ని చదవడానికి. దాన్ని కూడా అధ్యయనం బాగా అర్థవంతంగా చదివి దాంట్లో ఉండేటువంటి రహస్యాలన్నీ కూడా నేర్చుకోవాలి అంటే ఒక్క శాఖకి ఈ మానవ జన్మ సరిపోవడంలా. మరి ఇంత గొప్పదైనటువంటి ఈ వేదము యొక్క వేదములో ఏమున్నది అసలు, ఆ వేదము అసలు ఏమి చెబుతోంది అనంటే వేదములో ఉన్నటువంటి ప్రతి ఒక్క అక్షరానికి పదానికి కూడా అర్థము ఎవరు అంటే గోవిందుడే. అందుకే ఆయన వేదవేద్యుడు అంటున్నారు. అటువంటి వాడికి మనం సేవ చేయాలి. అటువంటి వాడికి సేవ చేయలేకపోతే ఎందుకు ఈ మానవ జన్మం? అందుకే అంటున్నాం వేదవేద్యు సేవ వేదాంత విభు సేవ. కేవలం వేదవేద్యుడే కాదు, ఆయన వేదాంత విభుడు కూడా. వేదములకు అంతం ఏదైతే ఉన్నదో అంటే చిట్ట చివరి భాగం, ఒక చెట్టు యొక్క శిఖరాగ్రంలో ఉంటే ఆహా నేను పైకి ఎక్కేశాను అనుకుంటాం కదా, అదేవిధంగా వేదముల యొక్క చిట్ట
చివరి ఆకు ఏమిటి అంటే వేదాంతాలు అంటారు. ఆ వేదాంతాలలో ఏముంటుంది అంటే కూడా అక్కడ కూడా మరి ఈయనే ఉంటాడు. సకల వేదాంతములలో కూడా కొలువైనటువంటి వాడు కూడా మరెవరో కాదయ్యా, మన గోవిందుడే, మన శ్రీ వెంకటేశ్వరుడే అంటున్నారు. కనుక ఆయన సేవ మనం చేయాలి. వేద వేద్యు సేవ వేదాంత విభు సేవ పరమ పురుష పాద పద్మ సేవ. పరమ పురుషుడు యొక్క ఆ శ్రీ వెంకటేశ్వరుడు యొక్క పాద పద్మముల చింత మనం చేసేటువంటి సేవ చాలయా. అది ఏ మాసమైనా, ఏ రోజైనా, ఏ నక్షత్రమైనా కూడా మనల్ని చరితార్థం చేస్తుంది, మనకున్నటువంటి సకల కష్టాల నుండి మనల్ని బయటపడవేస్తుంది అంటున్నారు. కనుక ఈ సేవ చెయ్యకపోతే మన జీవితం చరితార్థమయ్యేది ఎలాగు? అందుకే అంటాడు విఘ్నస మహర్షి కూడా, నిత్యం గృహే దేవాయతనేవా భక్త్యా భగవంతం నారాయణ మర్చయేత్ తద్విష్ణో పరమం పదం గచ్చతీతి విజ్ఞాయతే అంటాడు ఆయన. అయ్యా నీకు ఇంకేదీ కూడా అవసరం లేదు, నీ స్వధర్మాన్ని నువ్వు పాటించు. ప్రతినిత్యము ఉదయం వేళలో సాయంకాల వేళలో భగవంతుణ్ణి అర్చించుకో. నీ కోసమే అర్చావతారంలో వచ్చినటువంటి ఆ పరమాత్మ యొక్క దివ్య పాద పద్మములను నీ చేతులతో ఒకసారి పట్టుకోవయా, నీ జన్మ తరిస్తుంది. అంతకు మించినటువంటి గొప్ప సేవా భాగ్యం ఇంకేదీ కూడా నీకు లేదంటున్నాడు విఘ్నస మహర్షి. మరి మనం కూడా ఆ మహర్షి చెప్పినటువంటి మార్గంలో ముందుకు వెడదాం. మన కోసమే అర్చావతార రూపంలో వచ్చినటువంటి ఆ వెంకట విభుణ్ణి కనులారా ఒకసారి దర్శించుకుందాం. గోవిందనామ స్మరణతో ఈ జీవితాన్ని మనం చరితార్థం. శుభోదయం కార్యక్రమం మిమ్మల్ని ఎంతగానో అలరించిందని ఆశిస్తూ రేపటి శుభోదయం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.